కష్టపడి కాలనీ జనాలకి అందరికీ గుడిపల్లి గ్రామస్తులకి గ్రామ పంచాయతీలకి మన అందరి లీడర్లకి మంచిది కావాలని వీళ్ళు కానోళ్ళు ముందస్తులో ఉండి వీళ్ళంతా ఈ దేవస్థం కట్టి ఇవంతా చేసిండే దానికే నా పరంగా గ్రామస్తుల పరంగా నేను వాళ్ళకి మంచి పని చేసిండే దానికే ఇంకా ఇట్లా కార్యాలు మంచి చేయని వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అందరికీ బాగుండాలని చెప్పేసి ఆ దేవుళ్ళు గుడిపల్లి గ్రామస్తులు ఈ దేవస్థానికి మూలకర్తలైన ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషులకి మళ్ళా మన గుడిపల్లి గ్రామస్తులు అందరికీ గుండె వాళ్ళ పెద్దలకి అందరికీ మన సుబ్బన్న కావచ్చు, కిట్టన్ కావచ్చు, మన స్టూడియో కావచ్చు, వెంకటరెడ్డి అని కావచ్చు, మళ్ళీ మన హరీష్ కానీ, మన రాజేంద్ర గౌడ్ కానీ, గడ్డ వెంకటరామన్ కానీ, మా గొల్లపల్లి వెంకటేష్ అన్న కానీ, ఇంకా అనేకమైన ఇట్లా మన లీడర్స్ కాలనీ వారు అందరూ ఉన్నారు. మా మహిళా కాంగ్రెస్ మా ఎక్కువలు ఇద్దరు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ మొదలుగా దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని ఇచ్చి మన కుటుంబాలు అందరినీ కాపాడి సుఖశాంతి నెమ్మదిలు కాపాడాలని చెప్పి ఆ గోత్రమే ఇద్దరిని ఏడుకుంటూ ఆ దేవుడు అందరికీ మంచి చేయని అంటాము. నేను ఒకటే చెప్పేది పెద్దలకు అందరికీ చెప్పేది అంతే, మేము ఏపద్దన్నా కానీ ఏడన్నా కానీ ఒక ఊర్లో వచ్చేసి ఒక దేవస్థం ఒక రాజమండ్రి వచ్చారనేది చాలా మంచిది, మనకి చాలా ఇంపార్టెంట్. అది దాన్ని చేసేది ఎవరో సహాయం చేసేవాళ్ళు 100 జనం ఉండొచ్చు, కానీ కూపన్ చేపిస్తారు కదా వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మనకి కూపన్ చేపిస్తారు చూడు, వాళ్ళు పని పాట ఇచ్చిపెట్టి ఫ్యామిలీ ఇచ్చిపెట్టి ఆ దేవస్థానం గురించి బాధలు పడి చేపిస్తారు కదా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఆ దేవస్థానంకి ఎవరెవరు సహాయం చేసింటారో అన్ని కుటుంబాలకి చేయకుండా ఉండే కుటుంబాలకి అందరికీ దేవుడు మంచిచ్చేని అందరికీ బాగుపెట్టి నేను చెప్పి ఆ దేవుళ్ళు ఏడుకుంటా ఉన్నాను. నేను ఒకటే చెప్తానప్ప, నేను ఏపద్దు వచ్చేసి దేవస్థానాలకు సహాయం చేసిండేదో, ఇంకోటి జనాలకు సహాయం చేసిండేదో, ఏమిటి చేసిండేదో, లేదా ఎన్నో బోర్లు వేపించింటాము, ఎన్నో చేసింటాము, మేమే చేసింటాము. నేను ఏపద్దు వచ్చేసి ఎలక్షన్కి ఓట్కి నేను ఏపద్దు సర్వీస్ చేయలే, ఏపద్దు నేను ఎలక్షన్కి చెప్పి చేసిండేలే, జనాల ప్రీతిని ఇంకా నాకు ఓటేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మీ సేవ చేసిండనే కానీ నేను సర్వీస్ ఇవ్వద్దు, నేను సర్వీస్ చేసినా కూడా నేను ఎలక్షన్కి నేను మాత్రం చేయను. సర్వీస్ వేరే, రాజకీయం వేరే, రెండు వేరే. సర్వీస్ వేరే, రాజకీయం వేరే. ఇవ్వదు నేను దేవస్థం కూడా నేను ఏమో 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చానప్ప నాకు ఓటేయండి అంటే అది చాలా తప్పు అవుతుంది. అది ఆ దేవుడు కూడా క్షమించడు దాన్ని. ఏమి నేను దుడ్డు ఇచ్చి నువ్వు ఓటు కొనుక్కుంటావు అట్లయితే అని ఆ దేవుడు కూడా మనల్ని అడుగుతాడు. దేవస్థానం చేసింది జనాల గురించి, దేవస్థానం సహాయం చేసేది జనాల గురించి. దాన్ని కూకొని వాళ్ళిద్దరూ చేపించి గ్రామస్తులు అందరూ చేరి చేపించినారు అంటే జనాల గురించి, వాళ్ళ గురించి కాదు. మీ ఇద్దరు గురించి ఏమైనా దేవస్థం చేసుకుంటారా మీరు? ఇల్ల ఊరు గురించి, జనాల గురించి చేసింది అంతే. ఈ జనాల గురించి దేవస్థం చేసినప్పుడు అందరూ భాగస్తులే. మనం అంతా దాంట్లో రూపాయి ఇచ్చినోడు భాగస్తులే, ఈనోడు భాగస్తులే, అందరూ భాగస్తులే. దానికి మన ఆడబిడ్డలు కూడా భాగస్తులేదని అందరూ భాగస్తులుగా ఉంటాము. మొదలుగా ఆ దేవుడు ఇంకా మంచి చేయని గ్రామస్తుల చూడనని నేను ఒకటే చెప్పేది. రాజకీయాలు కట్టుకొని ఉద్దారకమైన ఎవరు, నేను ఈ ప్రపంచంలో ఎవరు చూడలా. జాతీయులు కట్టుకొని ఉద్దారకమైన వాళ్ళు ఎవరు చూడలా. జాతీయులు కట్టుకొని ఉద్దారకమైన ఎవరు చూడలా. జాతీయులు కట్టుకోవద్దంట, రాజకీయాలు కట్టుకోవద్దంట. ఆ దేవుడు ముందు ప్రమాణం చేసి చెప్తా, మీకు ఎవరికి ఇష్టం వస్తే ఇట్లా మనిషిని ఇంకా మంచిది అవుతుంది అంటే ఆ మనిషిని కాపాడుకోండి. ఈ మనిషిని ఇంకా మాకు మంచిది కాదు అంటే ఆ మనిషిని లేచేయండి. ఇంతేకాని ఈ వేరే దేవస్థానం, ఎందుకంటే చాలా ఊర్లో కొన్ని ఊర్లో అంతా దేవస్థానంలో వచ్చేసి నేను ముందు నువ్వు ముందు అంటారు. ఎవరు ముందుండాము అనేది కాదు, ఎవరు అటు పని చేసినారు అనేది కావాలి. అది ముఖ్యమైనది. ఇప్పుడు అతను పని చేసినారు మీరు గ్రామస్తులు అంతా చేరుకొని దానికి ఆ దేవుడు మంచి చేయని. ఇంకా ఒకసారిగా వచ్చిండే భక్తాదులందరికీ ఆ దేవుడు మంచి చేయని, గ్రామస్తులందరికీ మంచి చేయని, గుడిపల్లి గ్రామ పంచాయతీ అన్ని ఊర్లోకి మంచి చేసి తాలూకి రాజ్యానికి అంతా పోతులప్ప గంగమ్మ తల్లి ఇద్దరు మంచి చేయాలని చెప్పేసి ఆ దేవుళ్ళు ప్రార్థిస్తూ నా 4 మాటలు ముగిస్తాను. జయ హింద్ జయ హింద్. వస్తారు అందరూ, ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చింది, అందరూ వస్తారు. నాకు ఓటేయండి అక్క, నాకు ఓటేయండి అక్క అని వస్తారు. మనకు మొదలు ఇంకా కాంగ్రెస్ నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ ఈ తాలూ ఈ కాలనీలో కావచ్చు. నువ్వు సుబ్బయ్య దొరకనే ఉండేది మొదలు ఇంకా కాంగ్రెసే, నువ్వు తలమారు ఇంకా కాంగ్రెస్. అందుకోసము మన కాంగ్రెస్ మనల్ని కాపాడిండేది. అందుకోసం ఇప్పుడు ఎవరో వస్తారు మన చుట్టాలో, చుట్టాలందరూ వస్తారో దయపెట్టి కాంగ్రెస్ మాత్రం మిడల్ జెండా. మనల్ని ఇందిరాగాంధీ కాపాడిండేది అది మీకు అందరికీ తెలుసు, మీకు పెద్దవాళ్ళందరికీ తెలుసున. అందుకోసమో దయపెట్టి మన కాంగ్రెస్ మాత్రం మిడల్ జెండా, దయపెట్టి కాంగ్రెస్ కాపాడండి.